వెరీ గుడ్ రా సుందరం, దీంట్లో నుంచి 10,000 కట్ట తీసి వాళ్ళ మొహాన్ని కొడదాం. ఈ రోజు నుంచి మన సెటప్ పే మారిపోవాలి. డబ్బులు లేవన్న మాట మన నోటి నుంచి రాకూడదు. డబ్బులు లేవుగా. మరి డబ్బులు లేవా? మరి సూట్ కేసులే ఉంది. తెలియదురా, ఇది తీసుకెళ్ళిస్తే 10,000 ఇస్తావన్నా. మరి తీసుకెళ్లి డబ్బులు 10,000 లేకపోయావా? దానికోసమే కదా ట్రైన్ కింద దూరా. ట్రైన్ కింద దూరావా? దూరుతానే కదా, ఇందులో ఫోన్ వస్తుందని చెప్పి. ఫోన్ వచ్చిందా? పోలీసులు వచ్చారు. పోలీసులా? పోలీసులు రావడం దీంట్లో ఏముందిరా? ఇదేంటో తెలుసా? ఏంటి? తెల్ల పళ్ళపొడి ప్యాకెట్. దీనికి 10,000 ఇస్తారంటే రమ్మేశావు. తెల్లగా ఉన్నంత మాత్రాన పళ్ళపొడి ప్యాకెట్ లేదమ్మా, బ్రౌన్ షుగర్. సెల్ ఆఫ్ చేసి పెట్టేమంటారా? చెప్పానుగా పోలీసులు వచ్చారని. మాట్లాడకు. నువ్వు మాట్లాడొద్దన్నావుగా. దండం పెడతా, మాట్లాడరా. హలో, స్టఫ్ రెడీయా? మేము డబ్బుతో వెయిట్ చేస్తున్నాం. రే, వాళ్ళు డబ్బుతో వెయిట్ చేస్తున్నారంట. ఎక్కడ రావాలి అడుగు. ఎక్కడ రమ్మంటారు? అదే సిటీకి పడమర వైపున ఉన్న బిఎన్ఆర్ హిల్స్ దగ్గరికి. త్వరగా రా. ఓకే, బిఎన్ఆర్ హిల్స్ కి వెళ్దామా? సూట్ కేసు కుక్కల కాపలా కాస్తాడు. డబ్బులు ఇస్తాడు. డబ్బులు లేవా? ఎరా, పైనుంచి క్యాష్ లిస్ట్ వేస్తానన్నా, కుక్కల క్యాచ్ పట్టమన్నా. ఉంటే కదా ఇసరడానికి. మళ్ళీ బదులుకొచ్చావా? గంట ఆగండి, మీ 10,000 తీసుకొస్తాం. గంటలో 10,000 ఎలా వస్తాయి బాబు? ఈ పెట్టి తీసుకెళ్లి వాళ్ళకి ఇస్తే 10,000 ఇస్తారు. ఎవరు? తెలీదు అంటాడు. అంటావరా? అవునండి, తెలీదు. మళ్ళీ తెలీదా? నా మాట నమ్మండి, మేము మీ డబ్బుతో ఎక్కడికి పారిపోం. మిమ్మల్ని ఏమన్నా మేడరా? మీతో పాటు మేము కూడా వస్తాం. పదండి. అవును, వాళ్ళు మిమ్మల్ని రమ్మలేదు కదా. ఆడమే రమ్మన్నా. తీసుకెళ్ళండి. ఒరే, ఏం పాయింట్ తీసావరా? ఇంత లేత వయసులో ఇన్ని తెలివితేటలా లాభనీరా నీకు? తెలీదు. ఏంట్రా ఇక్కడ తీసుకొచ్చారు? ఆడికి కొంప గోడు ఏమీ లేవా? మిమ్మల్ని అడగకూడదు. ఏదో అడిగిన తెలియదు తెలియదు అంటారు. ఫోన్ ఫోన్ వచ్చింది. మాట్లాడరా. హలో, ఏమిట్రా? ఇదేమైనా ఆర్టీసీ సమయనా? ఇంతమంది జనాల్ని తీసుకొచ్చావు. నేను రమ్మలేదు, వాళ్ళే వస్తావని వెంట పడ్డారు. సరే, మీలో ఇద్దరు సరుకు తీసుకుని రండి. నువ్వెక్కడున్నావో చెప్పలేదుగా. ఒక్కసారి వెనకకి తిరిగి చూడు. అవును, అక్కడెవరో ఉన్నారు. ఎవరండి వాళ్ళు? అది మేమేరా, చిన్నంగా రా. అదేంటి ఈ షేట్ గడి ఈ కార్లో వచ్చాడా? సరుకు మర్చిపోవద్దు, మేము డబ్బుతో ఉన్నాం, రా. ఓకే, మీరు ఇక్కడే ఉండండి, మేము ఇద్దరం వెళ్ళి డబ్బు తీసుకొస్తాం. ఓకే. అదే ఏంటోకే నీ పొర్రన తొర్ర, వాళ్ళు పారిపడడానికి ప్లాన్ చేస్తున్నారు. అవునా? డీల్ 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 అని చెప్పి నన్ను మోసం చేయలేరు. అరే, ఆ సూట్ కేసు లాక్కు, మేమే వెళ్ళి ఆ డబ్బు తెస్తాం. అరే, ఇద్దరం జాగ్రత్త చూసుకోండి. అలాగే పదరా. అరే పదరా, నువ్వు ఎక్కడికి? అరే, ఇది చాలా జాగ్రత్త చూసుకోండి. సరుకు చూపించండి రా. చూపిస్తాం, కానీ 10 రూపాయలు కంటే 1 రూపాయి తక్కువ ఇచ్చినా మేము తీసుకో. తీసుకో. ఏరా, 10 రూపాయలు అంటున్నాడు? అది కోడు. 10 రూపాయలు అంటే ఆ 10 రూపాయలు కాదు, ఆ 10 రూపాయలు. సెట్జీ 10 లక్షలు అని చెప్తున్నాడు. అరే, డేవిడ్ రాజు 1 కోటి రూపాయలు సరుకు అని కదా చెప్పాడు. ఒకవేళ సరుకు తక్కువగా ఉందేమో. సరే సరే, మీ దగ్గర ఎంత సరుకు ఉందో ముందు అది చూపించు. ఇదిగో, చూసిన తర్వాత నో అంటే. అరే, ఇందులో 1 కోటి రూపాయల సరుకు ఉంది. 10 రూపాయలు అంటే 10 కోట్లేమో. ఏంటి గుసగుసలు, 10 ఇస్తారా పెట్టి తీసుకెళ్ళమంటారా? అరే భాయ్, ఈ సరుకుకి 10 రూపాయలు నహి, 1 కోటి గిట్టుబాటు. ఏంటి కోట? ఈ పెట్టి నాకు, ఈ కోటి నీకు. అటు చూడు, వాళ్ళకి ఏమైంది? 10,000కి 1 కోటి రూపాయలు దొరికిన సంబరపడిపోతున్నారు పిచ్చోళ్ళు. నారాయణ, మళ్ళీ పోలీసులు. అయ్య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 య
ఎక్కడున్నావా? అరే నువ్వేంట్రా నందగులుకున్నావు? నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ పోలీసులు వస్తున్నారు. కొంపది జైలు నుండి తప్పించుకుని వచ్చావా? నేను జైలు నుండి తప్పించుకుని రాలేదు. ఓహో, మరి మెంటల్ హాస్పిటల్ నుండి వచ్చాను. మెంటల్ హాస్పిటల్ నుంచా? ఓరే నాయనో, నువ్వు ఆత్మహత్య చేసుకుంటున్నప్పుడే నాకు అర్థం కాలేదు నీకు మెంటల్ అని. నువ్వు వాళ్ళలాగే అంటున్నావా? నేనేం చేశానని నాకు పిచ్చి అంటున్నారు. మా నాన్నని చూసి నవ్వాను, అంతే. మెంటల్ హాస్పిటల్లో పెట్టించారు. అన్యాయం, అక్రమం. నాన్నని చూసి నవ్వితే మెంటల్ హాస్పిటల్లో పెట్టించారు. పాపం, అప్పుడు మీ నాన్న వద్దని చెప్పలేదా? ఎలా అంటాడు, ఆయన చచ్చిపోయాడు కదా. చచ్చిపోయాడా? అవును, మా నాన్న చచ్చిపోడున్నప్పుడు నేను చూసి నవ్వాను. నాన్నగారు, నాన్నగారు బాగున్నారా అని అడిగాను, అంతే. నాకు పిచ్చి అని చెప్పి మెంటల్ హాస్పిటల్లో వేశారు. నేను చేసింది తప్ప నారాయణ? తప్పు కాదురా, వెరైటీ. ఈ రోజు నుంచి నీకు నాకు ఏ సంబంధం లేదు, పో, వెళ్ళిపో. ఈ రోజు నుంచి నాది ఆ రూటు, నీది ఈ రూట్. కాదు కాదు, నీది ఆ రూటు, నాది ఈ రూటు. నేను చెప్పింది కూడా అదే కదా. అదేగా నేను చెప్పాను, దానికి ఎందుకు అంత కోపం? పిచ్చి పట్టు, పిచ్చి 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 పడుతుందిరా మళ్ళీ జీవితంలో కలవకరా బాయిరా. నారాయణ, నారాయణ, నారాయణ. అక్కడ దన్నాను, ఇక్కడికి వచ్చి పడ్డావు. ఇక్కడ దన్నాను అనుకో. ఎక్కడ పడతాడో తెలియదు. పడిపోయాను అనుకున్నారా? మెట్లు దిగడంలో రజనీకాంత్ దొక్క స్టైల్ అయితే నాదో స్టైల్ రా. ఏం స్టైల్ రా నీ అబ్బా? వద్దు సార్, జెంటిల్మెన్ అందరి ముందు కట్టకండి. ఏ చూస్తే విలువరా? కాదండి, అప్పేవారు. ఏ అన్న సంగతి తెలుసు కదా. తెలుసు, ఇచ్చేటప్పుడు అందరి వాడు అప్పు ఎగ్గొడితే అప్పరచిత్తుడు. తెలుసండి. మరి తెలిసి కూడా ఎందుకు రా ఎగ్గొట్టే అప్పు? ఏమండి, డబ్బులు తీసుకుని నేను కాదండి ఆ సుందరం గాడు. తీసుకుంటు నువ్వు కాదండి. ఏమండి, అర్ధరాత్రి నన్ను లేపి ఇప్పుడు డబ్బులు ఇస్తావా లేదా లేకుంటే అర్జెంట్ గా నేను చచ్చిపోతాను అన్నాడండి. భయం వేసి నరికేస్తా. ఆడి దేవురా? తెలీదు. తెలీదు, వెరీ గుడ్. మరి ఏం తెలియకుండా నీ రూమ్ లో ఐటమ్ ఉంచుకున్నావరా? మూర్తి చెప్పి పంపించాడు. మూర్తి ఎవర్రా? తెలీదు అంటాడు అంటావరా? అవునన్నా, తెలీదు. మూర్తి అనేసరికి ఒక పెద్ద మనిషి పేరు విన్న ఫీలింగ్ కలిగింది. నా లైఫ్ లో ఫస్ట్ టైం రికమెండేషన్. కాదు లెక్క రూమ్ లో ఉండని ఇచ్చారన్నా. ఆడెవడో తెలియదు, ఆడు పంపించినోడు తెలియదు. నా 10,000 మాత్రం వాడికి ఇచ్చేసి నేను నీకు కప్పలు కనిపిస్తున్నాను రా. రే కుమ్మండ్రా. మా కొంచెం గ్యాపా? కాదు, నాకు కొంచెం గ్యాప్. ఆడొచ్చాడు, ఎల్లు అడుగుతా. నారాయణ, ఇంకా నారాయణ లాగే ఉన్నానా? షేప్ అవుట్ కాలేదా? నువ్వు చచ్చిపోయినా నేను గుర్తుపడతాను రా. నొప్పిగా ఉందా నారాయణ? ఒరే నీ అభిమానం మీద మన్ను పడ. డబ్బు తెచ్చావా? అది సూట్ కేసు. నారాయణ, నాగభూషణం, ఇందాక నుంచి 10,000 అని మీ వాళ్ళు నా మీద పందుల్లా పడ్డారు కదరా, ఇస్తానరా? పై నుంచి నేను విసురుతా, కింద నుంచి నువ్వు కుక్కలా అని క్యాచ్. వాడిని నువ్వు కుక్క అన్నాడు. ఏమన్నా పర్లేదు, డబ్బులు ఇస్తే చాలు. డబ్బు ఇస్తే చాలా? చేతల్లా కర్ర. అరే గోవిందో, బయట ఏదో ఆటో వచ్చినట్టుంది, వెళ్ళి గేట్ తీపో. నువ్వు తీయకూడదా? నేను వెరీ పంక్చువల్ రా, నా డ్యూటీ అయిపోయి 1 నిమిషం అయింది. వెళితే ఎక్కడయ్యాడు? ఈ పిచ్చోకైతే ఇక్కడికి వచ్చాడు. ఇక నా బతుకు సుఖమేది? వీడి వల్ల కదా గుట్టుగా గురుకల బతుకున్నాను. ఇదిగో ఆ ఆటోలో పెద్ద ప్రాబ్లం వెళ్తుంది, వెళ్ళి పట్టుకుందాం పదా. ఎవరండి మీరు? గుడ్ మార్నింగ్ అండి, ప్రియా ఇల్లు ఇదేనా? నా పేరు శివ. ఓ రండి కూర్చోండి. ఏమైందన్నా? అరే ఆటోలో వచ్చిన ఎటెళ్ళిండ్రా? ఏ ఆటో అన్నా? అరే నిద్ర ఎటెళ్ళండి. రామోహన్ తమ్ముడు శివ వచ్చాడు. అమ్మో, ఆపిచ్చోడా? ఎక్కడా? అక్కడ కూర్చోబెట్టాన్రా. అయ్ బాబాయ్, లే. ఎక్కడే ఇక్కడే కూర్చోమన్నానే, ఎక్కడికి వెళ్ళాడు? ఏమైపోయాడబ్బా? వెళ్ళిపోయి ఉంటాడే. చడుచుకున్నాను కదయ్యా, ఎందుకు అలా భయపెట్టావు? నేనెక్కడ భయపెట్టానండి, మీరు చూస్తున్నారా? నేను చూశాను. ఇంతకీ మీరేం చూస్తున్నారు? ఏంటి బామ్మ, తల తిరుగుతుందా? లేదు, రా కూర్చో.
కూర్చో, రండి రండి రండి. ముందు పిల్లకి ఫోన్ చేసి. నువ్వెందుకు బాబు వెనకాలే వస్తున్నావు? మీరేగా రండి రండి అన్నారు. అయ్యో నిన్ను కాదలే బాబు, నువ్వు వెళ్ళి కూర్చో. ముందు ప్రియకు ఫోన్ చేసి రమ్మని చెప్పాలి. హలో ప్రియా, ఆ రామ్మోహన్ తమ్ముడు శివ మన ఇంటికి వచ్చాడు. నేను లేను, వెళ్ళిపోతాడేమో. మీరేదో ఒకటి మాట్లాడుతూ ఉండండి బామ్మ. ఓకే ఓకే, నువ్వే. అక్కర్లేదు, తనలో తనే మాట్లాడుకుంటున్నాడు. సరే సరే, కనీసం జ్యూసో టీయో ఇవ్వండి, నేను ఇప్పుడే వచ్చేస్తున్నాను. జ్యూస్ రెడీ, కానీ ఎవరు తీసుకెళ్ళిస్తారు? ఎవరు ఎందుకు, నువ్వే తీసుకెళ్ళివు. అమ్మో నేనా, నా వల్ల కాదు. క్లియర్ గా దంతం వెతకండి, నేను సందంతం వెతికేస్తా. హలో హలో, ఏంటండి? ఒరే కొంచెం లోపలికి రారా. ఏయ్ ఆ జ్యూస్ తీసుకో, అది వాడికి ఇవ్వవే. నాటికి నా కష్టం గుర్తించింది మీరేనమ్మా, థాంక్ యూ వెరీ మచ్. ఆ జ్యూస్ నీ కాదురా, మన ఇంటికి వచ్చిన గెస్ట్ కి. గెస్ట్ అయితే గెస్ట్ కి వెండి, వాచ్మెన్ నన్ను పిలవడం. వచ్చిన వాడు యంగ్ మ్యాన్ కదరా, మేమంతా ఆడపిల్లలు, కొంచెం సిగ్గుపడుతున్నాం. నీకు కూడా సిగ్గా? అల్లు రాళ్ళు కొడతాను, తీసుకెళ్ళు. నేను అసలే టెన్షన్ లో ఉంటా. చూసులు గీసులని పెడాల్సింది. ఎక్కడున్నాడు, ఏ ఇంట్లో దూరాడు, ఏం అర్థం కావట్లేదు. కానీ ఆడు దొరక్కపోడు, ఆడికి ఇష్టం. సార్ జ్యూస్ తీసుకోండి. నారాయణ, నా పేరు మీకెలా తెలుసు సార్? చూడండి, అనెక్కించుకుని ఉప్పాటాడుకుంటున్నాడు. ఇంకా నయ్యో, నేను వెళ్ళలేదు. నీ వల్లేరా ఆ పూజనం కానీ నన్ను చెప్పడానికి కత్తి కూడా కన్నాడంట. నా పదివేలు కక్కరా కక్కు. హలో, ఏ ఏమైంది అన్నా? వాడు సుందరం లేడు. అబ్బే సుందరం కాదురా, నారాయణలా ఉన్నాడు. నారాయణ ఏంట్రా, నీకు డబ్బులు ఇవ్వాలి కదా. అయ్యి బాబాయ్, ఒరే బ్యాచి లగెట్టండిరా, అడి పట్టుకోండిరా. అరే బయట వెళ్ళాం, ఇటొస్తాడు ఇటొస్తాడు, పట్టుకోండి. ఇట్లంటరా, వాడు మార్చాడు. ఎక్కడికి పారిపోతారా? ఈ రోజు నా నుంచి తప్పించుకోలేరు. ఇప్పుడు ఎలా తప్పించుకోవాలరా? దూకొద్దు అన్నావు కానీ ప్యాడ్ ఉందని చెప్పలేదుగా. పదివేలు అప్పుందని
వెళ్ళి ఫ్యాన్ కుప్పలో దూకాలా? ప్రియా, అబ్బాబ్బా ఇంకా చాలే ప్రియా, ఇందా తుడుచుకో మా అబ్బాయి బట్టలు వేసుకో శివ. ఏం శివ వేసుకోవద్దా? గదిలో మార్చుకో శివ. సరే, నీ పేరు సుందరం కదా? అవును. మరి వీళ్ళు శివ అంటున్నారేంటి? నేనే సుందరం. నేనే, నా పేరు శివసుందరం. ఓహో, నువ్వురా బాబు. ఏమండి అర్జెంటుగా వాడిని వాళ్ళ ఇంటికి పంపించేయండి. ఇల్లా అదెక్కడ ఉంది? ఒకటి ఎర్రగడ్డలో ఉంది, ఇంకోటి వైజాగ్ లో ఉంది. చాలే ఊరుకో, అతను వెళ్లాల్సిందే అమెరికాకి. అమెరికా అంత ముదిరిపోయిందా? కానీ వాడు రాడే. అందుకే ఎలాగైనా అతన్ని అమెరికా పంపించాలని ఇక్కడ తీసుకొచ్చాను. పక్కనున్న ఎర్రగడ్డకే రావట్లేదు, ఆడు అమెరికా తీసుకెళ్తాడ. అయ్యో అయ్యో అయ్యో, అరే ఎంత అందమైన ఫేస్! ఈ వాచ్మెన్ పనికి వచ్చిన తర్వాత పిజ్జా లాంటి ఫేస్ గార్జిలాలా తయారైంది. నీకేంటన్నా, వన్స్ మోర్ ప్లీజ్ లో వచ్చే వన్నీ కాళ్ళ ఉన్నావు. నా ఫేస్ గురించి నాకు తెలీదా? కళ్ళు దెబ్బయా చూడు. నేను చెప్పేది కూడా అదే, వాచ్మెన్ గా చేరితే ఎవరి ఫేస్ అయినా ఇలాగే మారిపోద్ది. ఇదేంట్రా మళ్ళీ నీ ఫేస్ మారిపోయింది? గార్జిలా లాంటి నీ ఫేస్ అనుకుండా తయారింది ఏంటి? చీచి మళ్ళీ మారిపోయింది. ఆ నీచ్ కమ్మిన కుత్తే నాగభూషణ ఫేస్ లో ఉందేంటి? కుక్కలగెత్తుంటే అన్న బొక్క పొరలు పట్టాడు, కాళ్ళు నుంచి డాక్టర్ బిల్లు. ఆ సర్లే ఎలాగోలా కష్టపడే 35,000 ఇచ్చేస్తా. నాకు డబ్బులు వద్దు. థాంక్స్ అన్నయ్య. నీ కాలు కావాలి, కాలు కాలు వడ్డీ. నా ఒక్కకి నీ రెండు కాళ్ళు ఇరిచేస్తాను. ఇదే నా శపథం. ఇప్పుడు నేనేం చేయాలి? మర్చిపోవా, పారిపోలేసుకురంలో పారిపోతున్నారా? నువ్వు జింకలా పరిగెత్తా, ఈ కాలు పెట్టుకోనా? వెళ్ళి పట్టుకోరా బాబు. ఇదిగో బాబు, ఇటు ఎవరైనా వచ్చాడా? ఎవరు భూషణం కాళ్ళు కొట్టినాడా? అవును. ఆ విషయం నీకే తెలుసు? అది పేపర్ లో రాశారు. పేపర్ లో రాశారా? పేపర్ లో రాశారట్రా. అబ్బా ఏంట్రా, ఆయన ఎతకడం మానేసి మీటింగ్ పెట్టావు? మీ కాలు ఎరిగిన విషయం పేపర్ లో వచ్చిందట. పేపర్ లో వచ్చిందా? అవును. ఆ విషయం అడగట్లా చేసింది. ఇరగొట్టినోడు గొప్పగా చెప్పుంటాడు. వాడు నన్ను ఇలా అన్పాపులర్ చేస్తున్నాడు అనమాట. ఇంకేం రాశాడు? చదువు. భూషణం అనే వ్యక్తి చాలా మంచివాడు. ఓహో, తర్వాత? శ్రీ భూషణం గారు తనిచ్చిన 35,000 రూపాయల బాకీ మర్చిపోయారు. తన కాలు నుజ్జు నుజ్జు చేసిన వాడిని క్షమించి వదిలేశారు. నా మనసు వెన్న పూస కారపోసం కదూ, అయినా నువ్వు వాడిని క్షమించి వదిలేసావా? లేదు కదా. మరి అలా చదువుతున్నాడేంటి? పేపర్ లో వచ్చింది, చదువుతున్నాను. చెప్పేవే, ఏదో తర చూపించు. ఏది? ఇగో ఇది ఇది. ఎక్కడ? ఇది ఇక్కడ. నన్ను పట్టుకుంటారేంట్రా, వెళ్ళి వాడిని పట్టుకోండి. ఏంట్రా శబ్దం? చెయ్యి పెట్టినా ఎలా? ఆ నారాయణ గారి ఫ్రెండ్ ఈ సుందరం గారు, ఈయన పట్టుకుంటే ఆడు బయటకు వస్తాడు. అడుగు ముందుకు వేసరా, కాల్చి పారేస్తా. లేపడ్రా. ఏంటి? చేతులు. వెరీ గుడ్. ఇంతకి ఎవర్రా మీరు? మూర్తి గారు బ్యాచ్రా? నాగభూషణం బ్యాచండి. నాగభూషణం బ్యాచా? ఈ సిటీలో ఎన్ని బ్యాచ్ ఉన్నాయిరా? ఆ చేతిలో గన్నుంది, మీదే బ్యాచ్ అండి. నీకు చెప్పాలా? అవద్దులండి. అయినా మా వారితో నీకు సంబంధం ఏంటి? ఎరా, నువ్వెక్కడున్నావురా? లేపండిరా. రేయ్, అది పారిపోతాడు, కార్ తీసుకోండి రా. ఓకే బాస్. ఇంతలోకి పుట్టుడేడు పారిపోయాడు. అమ్మయ్యా,
నేను కారులో వెళ్ళేంత వరకు చేతులు కిందకి దించారా? కాల్చి పారేస్తా. దీపం 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 మీరు మళ్ళీ ఇంత మంచి డ్రైవర్ని పెట్టినందుకు నాకు నిన్ను ధనాలు రా అమ్మా.